ఓం శ్రీమాత్రే నమః. ఈ యొక్క మే నెలలో 4వ తారీఖు 5వ నెల 2024 ఈ యొక్క శని హోమం అనేటువంటిది రామ్ కృష్ణ గారిచే నిర్వహించడం జరుగుతుంది. కావున అందరూ కూడా ఎవరైతే ఈ యొక్క శనితో బాధపడుతున్నారో, శని గ్రహంతో బాధపడుతున్నారో, అర్ధాష్టమ శని, అష్టమ శని, సాదేశాత్ శని, ఈ యొక్క శని బాధల వల్ల ఉన్నటువంటి పనులన్నీ కూడా సక్రమంగా జరగడం లేదు. అట్టి వారందరూ కూడా వారి యొక్క శని భగవానుడి యొక్క అనుగ్రహం వలన అన్ని పనులన్నీ కూడా సుభిక్షంగా జరగాలని, అదేవిధంగా వారు ఈ యొక్క రామకృష్ణ నిహాన్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడేటువంటి శని హోమంలో పాల్గొని వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క శని దోషాన్ని పొడగొట్టుకుని ఆ యొక్క శని ద్వారా సత్ఫలితాలు పొందాలని మనము ఈరోజు మహాలక్ష్మి అమ్మవారిని, అదేవిధంగా ఇతరత్ర దేవతలను కూడా ఆరాధన చేయడం జరిగింది. ఆ యొక్క కార్యాన్ని సంపూర్ణంగా సత్ఫలితంగా విజయవంతంగా జరగాలని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. అందరూ కూడా మీ యొక్క గోత్రనామాలు పంపించి మీరు స్లాట్ ని బుక్ చేసుకుని ఈ యొక్క శని హోమంలో పాల్గొనండి. పాల్గొని ఆ యొక్క శని భగవానుడి అనుగ్రహం వలన అష్టమ శని, అర్ధాష్టమ శని, సాదేశాత్ శని, ఆ యొక్క శని దోషం అంతా కూడా నివారించుకోండి, ఆ సత్ఫలితాలు అనేటువంటిది పొందండి. ఓం శం శనేశ్వరాయ నమః. శని హోమం యొక్క ప్రాముఖ్యత, మే 4వ తారీఖున జరిగే శని హోమానికి చాలా విశిష్టత కలదు. అవి ఆ విశిష్టత ఏంటంటే, శని 30 ఏళ్ల తర్వాత కుంభరాశిలోకి రావడం, 2024ని మొత్తం కూడితే శనికి సంబంధించిన 8వ నంబర్ రావడం, నవనాయకుల ఫలితాలలో మంత్రిగా, సైన్యాధ్యక్షుడిగా, ఆర్గాధిపతిగా, మేఘాధిపతిగా శనీశ్వరుడే ఉండడం, మేషంలో ఉన్నటువంటి గురుడు మే 1వ తారీఖున వృషభ రాశిలోకి రావడం వల్ల నర్మదా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఆ పుష్కర సమయంలో శని హోమం జరిపించుకుంటే 1000 అశ్వమేధయాగాలతో సమానం. మే 4వ తారీఖున శని హోమం జరిగే రోజు పాటించవలసినటువంటి నియమాలు. ఆ రోజు ఉదయం ఇంటిల్లిపాది తలస్నానం చేయాలి. గోవులకు అరటిపళ్ళు తినిపించాలి. నల్ల చీమలకు చక్కెర చల్లాలి. నల్ల కుక్కలకు ఆహారం వేయాలి. ఇవేవి మీకు సాధ్యం కాని ఎడల 2 దీపాలు నల్ల ఒత్తులతో వెంకటేశ్వర స్వామి పటం ముందు వెలిగించడం శుభప్రదం. శని హోమం చేయించుకున్నటువంటి వారికి కలిగే ప్రయోజనాలు, ఆర్థిక సమస్యల నుండి విముక్తులు అవ్వచ్చు, భార్యాభర్తల మధ్య ఎలాంటి కలహాలు దరిచేరవు, కష్టపడి సంపాదించిన దానికి ప్రతిఫలం పొందుతారు, చేజారుతున్నటువంటి ఉద్యోగాలు చేతికి అందుతాయి, సంతాన సమస్యతో బాధపడుతున్న వారికి మేలు జరుగుతుంది, శత్రు వినాశనం జరుగుతుంది, వ్యాపారాలలో నష్టాలు తగ్గి లాభాల బాటలో పడతారు, మనశ్శాంతి లభించి సుఖమైనటువంటి జీవితాన్ని గడుపుతారు, రాబోయే 30 సంవత్సరాలు మీకు మీ కుటుంబానికి ఎలాంటి హాని తలపెట్టకుండా మీరు చేసే ప్రతి పనిలో మీ వెంటే ఉంటాడు శనీశ్వరుడు. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. మే 4వ తారీఖున శని హోమం జరిపిస్తున్నాను. మీరు ఈ శని హోమానికి హాజరు కాకుండానే శని హోమాన్ని జరిపించుకోవచ్చు. కేవలం మీ గోత్రనామాలు పంపించిన ఎడల మీ గోత్రనామాల మీదుగా శని హోమం జరిపించి వీడియో తీసి మీ వాట్సాప్ నంబర్కి పంపించడం జరుగుతుంది.